తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో సోమవారం నిర్వహించిన మండల సమీక్య నుండి పేదరిక నిర్మూలన కోసం లోకేష్ వ్యాప్ ద్వారా సభ్యులను చేర్చేందుకు పేదరిక నిర్మూలనపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సునీత మాట్లాడుతూ లోకేష్ అనే యాప్ ద్వారా పొందే ఫలితాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఈ సమావేశం 3 రోజుల పాటు జరుగుతుందని, పూర్తి స్థాయిలో అందరికి వివరించి తర్వాత సభ్యుల వద్దకు వెళ్లి లోకేష్ యాప్ లో చేర్చడం జరుగుతుందని అన్నారు. మాకు జిల్లా స్థాయిలో లోకోస్ అనే యాప్ కోసం మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ అనేది ఎన్ఆర్ఎల్ఎం అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా లోకోస్ యాప్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఏంటంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదరికం నుంచి బయటపడడానికి, బలోపేతం చేయడానికి ఈ ప్రజలందరినీ కూడా సంఘ సభ్యులుగా చేసి వారందరినీ కూడా ఈ యాప్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సభ్యురాలు వారిగా కూడా జరుగుతుంది. ఇది మాకు మొదట 3 డేస్ కూడా మండల జిల్లా స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్నాం మేము 6 గ్రూప్ సభ్యులను కూడా. తర్వాత ఇది మండల సమాఖ్యలో మండల స్థాయిలో కూడా ఇది ట్రైనింగ్ ఇచ్చి, ఇది గ్రామ స్థాయిలో కూడా మేము వివోఎల్ 54 మంది కూడా గ్రామ స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ద్వారా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఎస్హెచ్జి మహిళ కూడా ఈ అన్ని విషయాలు వివరంగా తెలుసుకోవడానికి యాప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా మా గ్రూప్ సభ్యులందరికీ కూడా అన్ని వివరాలు తెలియజేయబడతాయి. ఈ ట్రైనింగ్ ఈ 3 రోజులు ఇక్కడ అయిన తర్వాత గ్రామ స్థాయిలో కూడా మా వివోఎల్ అందరూ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ సభ్యులందరినీ కూడా గ్రూపుల్లో చేర్పించడం జరుగుతుంది. ఇది ఇలా చేర్పించడం వల్ల మొత్తం ఓవరాల్గా అదే పై స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి సభ్యురాలుగా కూడా అన్ని పారదర్శకంగా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అందరికీ సభ్యుల వారిగా తెలియజేయడానికి అవకాశం ఉందండి. ఇది చాలా ఉపయోగకరమైన ట్రైనింగు. థ్యాంక్ యూ అండి.